జగన్ పాదయాత్ర పొడిగింపు. వైఎస్ జగన్ పాదయాత్ర పొడిగించారా? తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు పాదయాత్ర కొనసాగనుందా? నవంబర్ లో ముగియాల్సిన పాదయాత్ర డిసెంబర్ చివరి వరకు సాగనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు జగన్ పాదయాత్ర పొడిగించడానికి కారణాలేంటి? వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికార దిశగా తీసుకువెళ్లే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. అప్పటి నుండి 11 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో పాదయాత్ర ముగియగా ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 288 రోజుల్లో 3,158 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దాదాపు 165 నియోజకవర్గాలను టచ్ చేశారు. అయితే వచ్చే నెలలో ముగియాల్సిన పాదయాత్రను మరో నెల పొడిగించారు జగన్. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీతో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్న నేపథ్యంలో పాదయాత్ర మరో నెల రోజుల పాటు పొడిగించారు. విజయనగరం జిల్లాలో ఉన్న పాదయాత్రను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. పాదయాత్ర అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాదయాత్ర తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సంక్రాంతి తర్వాత బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అయితే బస్సు యాత్రను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుండి బస్సు యాత్ర చేపడితే ఆసక్తిగా ఉంటుందనేది వైసీపీ యోచన. మొత్తానికి ఎన్నికలయ్యే వరకు ఏదో విధంగా ప్రజల్లో ఉండాలని జగన్ భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా ఏపీలో ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ నమ్ముతున్నారు. దీంతో వచ్చే నెలలో ముగియాల్సిన పాదయాత్రను డిసెంబర్ చివరి వరకు పొడిగించారు.